నా పేరు హర్ష, యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అనుకోకుండా ఓ రోజు నా మనసు నన్ను ప్రశ్నించింది, పుట్టి పెరిగిన దేశాన్ని వదిలి పరాయి దేశంలో ఎలా హ్యాపీగా బతుకుతున్నావని. ఆలోచిస్తే అనిపించింది, ఇన్నాళ్ళు నా దేశాన్ని మోసం చేస్తున్నానని. అందుకే ఇండియాకి తిరిగి వచ్చేసాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉన్నవాళ్ళు మన దేశాన్ని మోసం చేస్తున్నారని. చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డే అంటే స్కూల్కి వెళ్ళి ఆటపాటలతో సరదా గడిపి పంచిపెట్టిన చాక్లెట్ని తినడం అనుకునేవాణ్ణి. కానీ కొంచెం ఊ తెలిసాక అర్థమైంది, ఎందరో మహానీల ప్రాణం త్యాగం చేస్తే స్వాతంత్రం వచ్చిందని. మనకు స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినా, ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా, ఇప్పటికీ ఉన్నవాడు లేనివాడన్న భేదాలు పోలేదు. ప్రపంచానికి అన్నం పెట్టే రైతు చావు కేకలు ఆగలేదు. నిరుద్యోగుల ఎదురుచూపులు పోలేదు. మతపరమైన కొట్లాటలు ఆగలేదు. కుల రాజకీయాలు ఆగలేదు. ఇలా మన మనసులు, మన సమాజం, మన దేశం, ప్రపంచం అన్ని కలుషితమైపోయాయి. చిన్న పెద్ద ఆడ మగ తేడా తెలియక, వావి వరసలు లెక్క చేయక అన్యాయాలు అత్యాచారాలు మన దేశంలో పెరిగిపోయాయి. కోట్లు చట్టాలు ఎన్ని ఉన్నా మన దేశంలో స్త్రీకి రక్షణ లేకుండా పోయింది. ఢిల్లీలో నిర్భయ జరిగిన ఘోరం మరవక ముందే ఎన్నో అవమానాలు, మన కళ్ళ ముందే ఎన్నో అత్యాచారాలు. ఎనిమిదేళ్ళ ఆసిఫ, చెన్నైలో 12 ఏళ్ల బాలిక, ఏం పాపం చేశారని, ఏం నేరం చేశారని, ముక్కు పచ్చలారని ఆ అమాయకురాలపై క్రూరముగల్లాగా పడి హింసించి ప్రాణం తీశారు కదరా. రేప్ చేసే చెప్తున్నా, రేప్ చేయాలనే ఆలోచన చెత్తా నా కొడుకులకు చెప్తున్నా. 1,000, 3,000, 5,000 ఇస్తే అర్ధరాత్రి రోడ్ల మీద కానీ బ్రోకర్ హౌస్లో కానీ అమ్మాయిలు ఉంటారు, పోయి చెయ్యి. ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నా ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ రాజకీయ పార్టీలు కానీ నోరు మెదపలేదు. ఇలాంటివి జరుగుతుంటే మీడియా టీఆర్పీలు రేటింగ్లు పెంచుకోవచ్చని సంబరపడిందే తప్ప ఏ ఒక్కరికి న్యాయానికి దారి చూపలేదు. పనికిరాని విషయాల గురించి గంటలు డెబిట్లు పెట్టడం కాదు, మీడియా అంటే ఒకరి కింద పనిచేసే తొత్తు కాదో, తప్పు చేసేవాడి గుండెల్లో దూసుకెళ్లే మిసైల్ అని నిరూపించండి. మా ఓట్లతో గెలిచిన నాయకులారా, మీకు చేతులెత్తి దండం పెట్టి విన్నపిస్తున్నాను. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా దేశాల్లాగా రేప్ చేసినోని కాదు కదా, తప్పు చేసినోని నడి రోడ్డు మీద కాల్చి చంపేస్తారు. మన దేశంలో కూడా రేప్ చేసినోని నడి రోడ్డు మీద ఉరి తీయండి. అప్పుడు తప్పు చేయాలనే ఆలోచన వచ్చినోడికి ఉచ్చపడిపోవాలి. మార్చండి సార్, సిస్టమ్ మార్చండి, రూల్స్ మార్చండి. అమ్మాయిలు, మీకు విషయం చెప్పాలి. అమ్మాయి అంటే మన దేశంలో భరతమాతో భూమాతో పోల్చే గొప్ప స్త్రీలు మీరు. ఇంతింత బాడీలు ఎక్స్పోజ్ లేక డ్రెస్ లేకండి. మీ వస్త్రధారణ చూస్తే మాకు రెస్పెక్ట్ ఇవ్వాలనిపించాలి. మా కళ్ళు మిమ్మల్ని కామంతో చూడాలనిపించకూడదు. యోత్, నిన్నే జాగ్రత్తగా విను. రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు ఫొటోస్ తీసి ఫేస్బుక్లో పెట్టడం కాదు, వీలైతే హెల్ప్ చేయి, లేదంటే మూసుకొని దెంగేయ్. హెల్ప్ చేసిన దేవుడు అంటారు, నీలాంటోని ఏమంటారో నువ్వే ఊహించుకో. ఒకప్పుడు రాజకీయాలంటే ప్రజాసేవ, సమాజ సేవ, కానీ నేడు అధికార దాహం, అక్రమ సంపాదన. రైలు ప్రమాదం జరిగినప్పుడు బాధ్యత వహించి రాజీనామా చేసిన ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారు, పేపర్ బాయ్ నుండి రాష్ట్రపతి వరకు ఎదిగిన అబ్దుల్ కలాం గారు లాంటి మహానీయులు ఒక్కరైనా ఉన్నారా? ఉన్నదల్లా చేరు చుట్టూ తిరిగేవాళ్ళు, తప్పు చేసి దేశం వదిలి పారిపోయేవాళ్ళు, కోట్లని న్యాయాల్ని కరెన్సీతో కొనేసే వాళ్ళు తప్ప. ఇలా హత్యలు, ఆత్మహత్యలు, కుట్రలు, కుతంత్రాలు, అక్రమాలు, అత్యాచారాలు, ఇవి మన 72 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మారు మోగుతున్నవి, రాజ్యం మేలుతున్నవి. ఏమైపోతుంది నా దేశం, ఎటు వెళ్ళిపోతుంది మన భారతదేశం,
ఎంతో మంది మహానీయులు మహాత్ములు ప్రాణత్యాగం చేసింది ఇందుకేనా? ఎప్పుడైతే పచ్చని పంటల్ని చూసి రైతు ముఖంలో చిరునవ్వు చూస్తామో, సమాజంలో ఆడపిల్లలపై అత్యాచారాలాగి అర్ధరాత్రి కూడా తలెత్తుకొని తిరుగుతారో, ఎప్పుడైతే అవినీతి అంతమై నీతివంతమైన నాయకులు మన దేశాన్ని పాలిస్తారో, ఎప్పుడైతే మానానికి ప్రాణానికి అపాయం తెచ్చే విదేశీ సంస్కృతులు దూరమవుతాయో, మన దేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని పాటిస్తూ ఎప్పుడైతే యువత భారీ తరాలకు ఆదర్శంగా నిలుస్తారో, అప్పుడు ఆ క్షణం భరతమాత కళ్ళల్లో కన్నీటి చుక్కలు చెరిగి సంతోషం చేరిన ఆ నిమిషం ఎందరో మహానీయులు పోరాడిన దేశం మళ్లీ వచ్చిందని, మేరా భారత్ మహాన్ అని గర్వంగా భరత జెండకు సెల్యూట్ చేద్దాం. చివరిగా ఒక్క మాట, దేశభక్త అంటే ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి జేబుకు జెండా పెట్టడమో, ఫేస్బుక్ వాట్సాప్ డీపీలు పెట్టడమో కాదు, మిగిలిన 363 రోజులు కూడా దేశభక్తిని పాటించినప్పుడు అప్పుడు నిజమైన ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే. అప్పటి వరకు